హాయ్ అండి, వెల్కమ్ టు అగ్నిట్స్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. మందార నూనెలో ఉన్న లాభాల గురించి చెప్పడానికి నేనైతే మేము ముందుకు వచ్చాను. అయితే ఈ మందార ఆకుల్లో చాలా రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. అటు పువ్వుల్లో కూడా అలాగే ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ మందార ఆకులు పువ్వులతో నూనె తయారు చేస్తారండి. ఈ నూనెని ఏ విధంగా తయారు చేస్తారంటే, పచ్చిగా ఉన్న మందార ఆకులు పువ్వులను తీసుకొని ఒక గాజు సీసాలో వేసుకొని దాంట్లో కొబ్బరి నూనె, నాటు కొబ్బరి నూనె ఉంటుంది కదా, దాన్ని సగభాగానికి నింపుకోవాలి. అలా నింపుకున్న తర్వాత ఈ ఆకులు ఈ పువ్వులు కూడా అందులోనే వేసేసి దాన్ని ఉదయాన్నే సూర్యరశ్మి ఏదైతే వస్తుందో ఆ ఉదయం వచ్చే సూర్యరశ్మిలో ఎండలో పెడితే దానిలో ఉండే విటమిన్లు అనేవి కరిగి ఆ నూనెలోకి ఇంకుతాయండి. అలా ఆ నూనెలోకి ఇంకిన తర్వాత నూనె అనేది కొంచెం రెడ్ కలర్ పింక్ కలర్లోకి మారిపోతుంది. సో అలా మారిన తర్వాత ఆ నూనె తీసుకుని మనం అట్లా మన కురులకు కానీ రాసుకున్నట్లయితే కురులు అనేవి ఎప్పుడు ఓడవండి. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు ఎక్కువగా చేస్తూనే ఉంటారు. సో అందరికీ బాగా యూజ్ అవుతుందండి. మీ కురులు కూడా ఎప్పుడూ దృఢంగా, చాలా దృఢంగా ఉంటాయి. దాంతోపాటుగా దీన్ని ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు. మాకు ఎండలో పెట్టుకోవడానికి అవ్వదు అనే సమయాల్లో ఏం చేసుకోవాలంటే, అవే ఆకులు పువ్వులు తీసుకుని అదే కొబ్బరి నూనె వేసి ఆయిల్ మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుంటే అందులో ఉండే రసం అంతా కూడా నూనెలో కరిగి మంచి ఒక లిక్విడ్లా తయారవుతుంది. సో దాన్ని మనం వారంకి 2-3 సార్లు రాసుకున్నట్లయితే మన తలలో ఉండే వెంట్రుకలు అనేది చాలా దృఢంగా ఉంటాయి. హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. ముఖ్యంగా ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ సమస్య వస్తుంది కాబట్టి వీళ్ళు ఇటువంటి టిప్స్ అన్ని పాటించినట్లయితే వాళ్ళకి చాలా ఆరోగ్యవంతమైన కూరలు అనేది పొందుతారు. దాంతోపాటుగా ఆడవాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో మగవారికి కూడా ఇది అంతే ఉపయోగపడుతుంది. సో మగవాళ్ళు కూడా ఇది వాడుకుంటే చాలా ఉపయోగకరమండి. ఇంతవరకు నా ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. వెల్కమ్ టు అగ్రినీడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్.